ఓకే, మనం ప్రతి సండే కూడా లైవ్ అనేది పెడతాం కదా, ఈ రోజు అయితే లైవ్ లేదనమాట. ఎందుకంటే నేను కొద్దిగా బయటకి అయితే వెళ్ళడం జరిగింది, అందువల్ల పెట్టలేదు. బట్ ఏంటంటే ఈ రోజు వీడియో అనేది ఉంది కాబట్టి పెట్టాను. అంటే చాలామంది అడుగుతున్న డౌట్సే, మీరు అడుగుతున్న డౌట్సే, ఓకేనా? అయితే ఈరోజు వెహికల్ రిలేటెడ్కి సంబంధించింది చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. అయితే మాకు బండి పేపర్స్ అనేది మేము పెట్టుకున్నామండి, ఎక్కడో జాత పెట్టుకున్నాం కానీ అవి పోయాయి, ఎలా తీసుకోవాలి ఏంటనేది అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మీకు ఈరోజు టోటల్గా మీ యొక్క పర్మిట్, ఫిట్నెస్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తర్వాత ఇన్సూరెన్స్ తాలూకా మొత్తం ఈ పేపర్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అవి పోతే కనుక ఏ విధంగా మనం తీసుకోవచ్చు ఆన్లైన్లో అనేది చెప్తాను. అయితే ఇందులో మీకు తెలిసిందే, ఆల్రెడీ మనం ఏపీఆర్టీఏలు అయితే మనం తీసుకుంటాం, తర్వాత పరివాహన్ అనమాట. పరివాహన్లో కూడా ఇప్పుడు వెహికల్ రిలేటెడ్కి సంబంధించిన సర్వీసులు కూడా అన్నీ అవుతున్నాయి. ఎవరికైనా చేసుకోవడం వస్తే కనుక చేసుకోండి, లేదంటే వీడియోస్ వచ్చే వరకు ఆగండి, ఓకేనా? అయితే టోటల్గా ఈరోజు ఈ బండి పేపర్స్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ఈ మొబైల్ నెంబర్ కూడా ఎలా అప్డేషన్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియోలో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి, ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది మన వెహికల్కి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది అనమాట. ఆ మొబైల్ నెంబర్ని కూడా మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఏంటంటే అక్కడ మనం రిజిస్ట్రేషన్ డేట్ కూడా మనం అయితే ఇవ్వాలి, అది మనకి ఆర్సీలో అయితే ఉంటుందండి. అయితే మీకు ఈరోజు ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్లోని అలాగే పరివాహన్లో కూడా మీకు అయితే చూపిస్తాను. బట్ ఈ పేపర్స్ మనం ఏ విధంగా తీసుకోవాలనుకున్నా, ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మనకి చాసీ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే చాసీ నెంబర్ లేకుండా మనం తీసుకోవచ్చా అని. అవదనమాట, ఎందుకంటే చాసీ నెంబర్ అనేది కంపల్సరీగా అవ్వాలి, అలాగే బండి నెంబర్ అనేది కంపల్సరీగా అవ్వాలి, ఓకేనా? చూసుకోండి. టోటల్గా ఈరోజు చిన్న వీడియో అయితే చూపిస్తాను, చూడండి. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు మనం ఫిట్నెస్, అలాగే మన ఆర్సీ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, మన పర్మిట్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. అయితే మనం దీనికి ఈ ప్రగతికి అయితే వెళ్ళాలి, అంటే ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్ అయితే ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ డౌన్లోడ్స్లోకి వెళ్తే మనం ఫిట్నెస్, పర్మిట్, అలాగే మనం ఆర్సీ కూడా ఇందులో నుంచి తీసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తాను. అయితే ఫస్ట్ మనం ఫిట్నెస్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు, ఓకేనా? ఇక్కడ ఫిట్నెస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క వెహికల్ నెంబర్, చాసీ నెంబర్ రెండు ఇచ్చేసి డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టండి. చూడండి, రెండు ఇచ్చిన తర్వాత జస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టాం అనుకోండి, మనకి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుద్ది అనమాట. దీన్ని మనం ఓపెన్ చేసుకొని మనం ఇది ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర అయితే ఉంచుకోవచ్చు అనమాట, ఒకవేళ ఫిట్నెస్ కనుక ఎవరన్నా పోగొట్టుకుంటే, ఓకేనా? అలాగే ఇప్పుడు పర్మిట్ తీద్దాం. ఇక్కడ మళ్ళీ సేమ్ డౌన్లోడ్గా ఇక్కడ మళ్ళీ సేమ్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బై అంటే పర్మిట్ నెంబర్ ఉందా లేదంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా. మ్యాక్సిమం అందరికీ వెహికల్ నెంబర్ అయితే తెలుసు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వెహికల్ నెంబర్ అయితే ఇవ్వండి, తర్వాత చాసీ నెంబర్ ఇవ్వాలి, ప్రతిదానికి చాసీ నెంబర్ అయితే కంపల్సరీ అనమాట, ఓకేనా? ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి, నేను క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే మీ బండి తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ అవుద్ది అనమాట, ఇది పర్మిట్ అనమాట, ఓకేనా? దీన్ని మనం తీసుకొని మన దగ్గర అయితే ఉంచుకోవచ్చు. ఇందులో మీకు వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది అన్నీ కూడా వస్తాయి, ఓకేనా? ఇప్పుడు మనం ఆర్సీ తీయాలనుకోండి, మన రిజిస్ట్రేషన్ పేపర్ అంటే మెయిన్ అనమాట, ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనం తీయాలంటే ఇక్కడ స్టేటస్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ డౌన్లోడ్స్లో అయితే ఉండదన్నమాట, ఓకేనా? ఇక్కడ స్టేటస్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సర్చ్ బై అని చెప్పేసి వస్తుంది, ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ బండి నెంబర్ అయితే ఇవ్వండి, తర్వాత చాసీ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి, సర్చ్ చేయండి. చూడండి, ఇక్కడ సర్చ్ అని చెప్పేసి కొట్టగానే మీకు వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట, మళ్ళీ సేమ్ ఇందాకలాగే చూపిస్తూ ఉంటుంది మీ అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా. చాలామందికి అప్లికేషన్ నెంబర్ కూడా తెలియదు, ఇక్కడ నుంచే మీరైతే చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ స్టేటస్ వచ్చేసి మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి ఉంది రావాలి. ఇక్కడ స్టేటస్ వచ్చేసి మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది యాక్షన్లో, ఓకేనా? దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి కొన్ని ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది అనమాట, దీన్ని ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఒపీనియన్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇక్కడ జస్ట్ మనం ఎక్సలెంట్ అని చెప్పేసి నేను కూడా టైప్ చేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఎక్సలెంట్ అని చెప్పేసి పెట్టేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసేయండి. మనకి ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుద్ది అనమాట, ఇది డైరెక్ట్ మనకి ఆర్సీ అనమాట, ఓకేనా? దీన్ని క్లిక్ చేశారనుకోండి మీ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్ అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి, వెబ్సైట్ పేరు మనకి పరివాహన్ .gov.in, ఇది లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే ఈ వెబ్సైట్లోకి అయితే రావచ్చు, ఓకేనా? కొద్ది కిందకు వచ్చినట్లయితే ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మోర్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా,
దీని క్లిక్ చేసుకొని ఇక్కడ వెహికల్ నెంబర్ అయితే ఇవ్వండి, ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట, దీన్ని ప్రొసీడ్ చేసేసేయండి. ఓకేనా? చేసిన తర్వాత మొత్తం టోటల్గా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకున్న ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్దాం. ఈరోజు ఇన్సూరెన్స్ కాపీ అనేది మనం తీసుకోవాలి కదా, చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? సర్వీస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిషనల్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది, ఎడిషనల్ సర్వీసెస్ అని చెప్పేసి. ఓకేనా? ఇందులోకి వచ్చిన తర్వాత మీకు నో యువర్ వెహికల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. అంటే ఇక్కడ వెహికల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ చాసిస్ నెంబర్ ఇవ్వాలి, అలాగే ఇంజిన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకేనా? మూడు కూడా మ్యాండేటరీ అనమాట, మనకు ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే రాదు. ఇక్కడ ఉన్న క్యాప్చర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది లింక్ అవుతుంది కదా వెహికల్కి. ఓకేనా? ఆర్సీకి లింక్ అవుతుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది, ఆ ఓటీపీని ఇచ్చి మనం అయితే వెరిఫై చేయాలి. ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అయింది మనకి. ఇక్కడ 4 డిజిట్స్ అయితే ఓటీపీ వస్తుందండి, వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అయితే మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం టోటల్గా మీకు మీ అడ్రస్, తర్వాత మీ పేరు, వెహికల్ తాలూకు డీటెయిల్స్, ఓకేనా, ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే ఇన్సూరెన్స్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అప్ టు వ్యాలిడ్ డేట్ వరకు మనకు చూపిస్తూ ఉంటుంది. కవర్ నోట్ నెంబరు, ఇక్కడ కవర్ నోట్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఆర్టీఏ ఏంటనేది ఇక్కడ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు పర్మిట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది, వ్యాలిడ్ అప్ టు, మీకు ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఎప్పటి వరకు ఉంది ఏంటనేది మొత్తం టోటల్గా మీకు అయితే చూపిస్తుంది. కావాలంటే ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. చూడండి, ఇది కావాలంటే మీరు పీడిఎఫ్లో కూడా మీరు అయితే సేవ్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. ఇన్సూరెన్స్ కింద మీకు ఈ కాపీ అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఎవరైనా పోగొట్టుకుంటే కనుక ఇన్సూరెన్స్ కాపీ అనేది ఈ విధంగా మీరైతే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇదే వెహికల్ రిజిస్ట్రేషన్లో మన మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా మార్చాలి, మన ఆర్సీకి కానీ, తర్వాత మన ఫిట్నెస్కి, ఇవన్నిటికీ కూడా మనం మొబైల్ నెంబర్ అనేది మార్చాలి అనుకుంటే కనుక ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్వీస్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత మీకు వెహికల్ తాలూకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది. ఓకేనా? మళ్ళీ సేమ్ సర్వీసెస్లోకి అయితే వెళ్ళండి. ఎడిషనల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట, ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ వెహికల్ నెంబరు, చాసీ నెంబరు, ఇంజిన్ నెంబరు, అలాగే వెహికల్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ డేట్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు అంటే మీ ఫిట్నెస్ అనేది ఎప్పటి వరకు ఉంది అనేది ఇక్కడ డేట్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత షో డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అయితే ఈ రిజిస్ట్రేషన్ డేట్ మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక మనం ఆర్సీని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాంట్లో మీకు ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్ డేటు, అది కూడా మీరు ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసి షో డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఏం లేదండి, మొత్తం టోటల్గా ఇచ్చేసి ఇక్కడ షో డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మీ మొబైల్ నెంబర్ పాత చూపిస్తూ ఉంటుంది, మీకు ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది, మీరు కొత్త నెంబర్ ఇచ్చుకొని మళ్ళీ ఓటీపీ ఇచ్చుకొని మీరైతే లింక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు సర్వర్ ఇష్యూ వల్ల నాకైతే డీటెయిల్స్ అనేది చూపించలేదు. ఒకవేళ మీరు మీలో ఎవరైనా కనుక చేసుకోవడం వస్తే ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ పని చేసినప్పుడు నేను ఖచ్చితంగా దీని గురించి అయితే నేను చెప్తాను, ఈ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది. ఓకేనా? అయితే ఇంకా ఈ వెహికల్ రిలేటెడ్ సంబంధించింది ఇంకా పరివాహనలో మనకు ప్రజెంట్ అయితే వర్క్ అవుతున్నాయి అన్నమాట, చాలా బాగానా అయితే ప్రతి ఒక్కటి కూడా మనం అయితే చేద్దాం. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఎవరైనా పోగొట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. చాలామంది అడిగారనమాట, మా వెహికల్ పేపర్స్ పోయేయండి, ఆ బండిలో పెట్టుకున్నాము, ఎక్కడో పోయాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.